ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య పదహారవ గురువారము వారు జీవజలముల బుగ్గనైన నన్ను పరిత్యజించిరి నిర్రవిచ్చుటకే నీరు నిలువని రాతి తొట్లను తొలపించుకొనిది మొదటి పఠనము ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి మూడవ వచనం వరకు మరియు ఏడు ఎనిమిది వచనములు మరియు పన్నెండవ వచనం నుండి పదమూడవ వచనం వరకు ప్రభువు నాకు తన వాకునిట్లు వినిపించెను నీవు వెళ్ళి ఎరుషలేమునకు ఇట్లు ప్రకటింపుము ప్రభువు వాకిది నీవు యువతిగా ఉన్నప్పుడు నా పట్ల చూపిన అనురాగమును నా వధువైనప్పుడు నా పట్ల చూపిన ప్రేమను నేను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను నీవు పైరు వేయని తావగు గుండా నన్ను అనుసరించి వచ్చితివి ఇజ్రాయేలీయులు నాకు పవిత్ర ప్రజలు నాకు ముట్టవలసిన పంటలో ప్రథమ ఫలముల వంటివారు వారికి కీడు వారిని నేను శిక్షించి కష్టాల పాలు చేసి తిని నేను వారిని సారవంతమైన నేలకు కొనివచ్చితిని వారు దానిలో పండిన పంటను దానిలో లభించు ప్రశస్త వస్తువులను అనుభవింపవచ్చును కానీ వారా నేల మీద కాలు మోపగని దానిని నాశనము చేసిరి నా దేశమును అపవిత్రము చేసిరి యాజకులు నన్ను పట్టించుకోరైరి ధర్మశాస్త్రమును బోధింపవలసిన యాజకులు నన్ను తలుపరైరి ప్రభువు ఎక్కడ ఉన్నాడు అని అడిగి పాలకులు నా మీద తిరగబడి ప్రవక్తలు బాలుదేవత పేరు మీద ప్రవచనములు చెప్పిరి శక్తిచాలని బొమ్మలను పూజించిరి ఆకాశమా నీవి చేయిదమును గాంచి వెరగందుము భీతితో కంపించుము ఇది ప్రభువాకు నా ప్రజలు రెండు నేరములు చేసిరి వారు జీవజలముల బుగ్గనైన నన్ను పరిత్యజించిరి నెర్రవిచ్చుటకే నీరు నిలువని రాతి తొట్లను తొలిపించు కొనిరి ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు జీవపు చలమవు ప్రభు నీవు జీవపు చలమవు ఈ నాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము పదవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు అంతట శిష్యులు యేసు వద్దకు వచ్చి ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి అందులకు ఆయన ప్రత్యుత్తరముగా పరలోక రాజ్య పరమరహస్యములను తెలుసుకునుట అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు ఏలైనా ఉన్నవానికే మరింత వసగబడును వానికి సమృద్ధి కలుగును లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును వారు చూచియు చూడరు వినియు వినరు గ్రహింపరు కనుక నేను వారితో ఉపమానరీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పెను వారిని గూర్చి యశయా ప్రవచనమిట్లు నెరవేరెను అది ఏదనా ఎంతగా విన్నను మీరు గ్రహింపరు ఎంతగా చూచినను మీరు గమనింపరు ఏలైన కనులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది వారి చెవులు మొద్దు వారి కనులు పొరలు క్రమ్మినవి మీరెంత ధన్యులు మీ కనులు చూడగలుగుచున్నవి మీ చెవులు వినగలుగుచున్నవి మీరు చూచినది చూచుటకు వినినది వినుటకు ప్రవక్తలనేకులు నీతిమంతులనేకులు కాంక్షించిరి కానీ వారికి అది సాధ్యపడలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక